Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సోమిరెడ్డి మీద చంద్రబాబుకు అంత నమ్మకం ఏంటో? తిరుపతిలో అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో టీడీపీని గెలిపించే బాధ్యత చంద్రబాబు నాయుడు ఓ సీనియర్ నేతపై ఉంచారు. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గెలుపు బాధ్యతను సోమిరెడ్డికి అప్పగించినట్లు చంద్రబాబు ప్రకటించగానే పార్టీలో అందరూ ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే సోమిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచి దాదాపు 5 ఏళ్ళు అవుతోంది. 1999లో చివరిసారిగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచారు. ఆ తర్వాత నుండి ప్రతి ఎన్నికలోనూ పోటీ చేయడం ఓడిపోవడమే. 2004, 2009, 2014, 2019 వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి నిజానికి గెలుపునకు చాలా దూరం అయిపోయారు. 2014లో ఓడిపోయిన సోమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి చంద్రబాబు మంత్రణ చేశారు. ఇన్ని ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నారంటే ఆయనకున్న ఇమేజీ పట్టేంటో అర్థమైపోతోంది. అలాంటి సీనియర్ నేతకు తిరుపతి పార్లమెంట్ గెలిపించేంత సీన్ లేదని అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయం చంద్రబాబుకు తెలియదా అంటే తెలుసు. అయినా సోమిరెడ్డికే బాధ్యత అప్పగించారు. అందుకనే పార్టీలోని నేతలంతా అంతగా ఆశ్చర్యపోయింది. తన నియోజకవర్గంలోనే గెలవలేని సోమిరెడ్డి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని ఎలా గెలిపించగలరు? అసలే అధికార పార్టీ బాహుబలి స్థాయిలో చాలా బలంగా ఉంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో వరుస గెలుపుతో ఆ విషయం అందరికీ అర్థమైపోయింది. ఇదే సమయంలో టీడీపీతో కలుపుకొని ప్రతిపక్ష పార్టీలన్నీ చాలా బలహీనంగా ఉన్నాయి. ఉన్నంతలో టీడీపీ కొంత మెరుగనే స్థితిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికలో పార్టీని గెలిపించే బాధ్యత అప్పగించే విషయంలో చంద్రబాబు ఎంత జాగ్రత్తగా ఉండాలి? బహుశా తిరుపతి లోక్సభ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమిరెడ్డే మెరుగైన నేతని చంద్రబాబు అనుకున్నారో ఏమో.